హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఐసీ అంటే ఏమిటి ఐసీ ఎలా పనిచేస్తుంది ఐసీ లేని రకాలు ఉన్నాయి వాటిని అక్కడ యూజ్ చేస్తాం వీటన్నిటి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఐసీని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటారు సో ఐసీ చిప్ అని కూడా అంటాం సో ఐసీ చిప్ని సిలికాన్ మెటీరియల్తో తయారు చేస్తారు ఫ్రెండ్స్ ఐసీని రకరకాల డయోట్స్ ట్రాన్సిస్టర్స్ కెపాసిటర్స్ రెసిస్టర్స్ ఇంకా ఇతర రకాల లాజిక్ గేట్స్ ఫ్లిప్లాప్స్ వీటన్నిటిని యూజ్ చేసి ఒక చిన్న చిప్లో డిజైన్ చేస్తారు ఫ్రెండ్స్ ఐసి చిప్ కి సింబల్ ఎట్లా ఉంటుంది ఇందులో ఇక్కడ నాచ్ సింబల్ ఉంటుంది అట్లాగే ఇక్కడ ఒక డాట్ సింబల్ ఉంటుంది ఈ డాట్ సింబల్ నుంచి మనకి టెర్మినల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి టెర్మినల్స్ అంటే ఐసీకి ఉండే పిన్స్ ని టెర్మినల్స్ అని అంటాం సో ఈ టెర్మినల్స్ ని ఇక్కడ ఉండే నాచ్ నుంచి స్టార్ట్ చేయాలి సో ఈ టెర్మినల్స్ అన్ని కూడా నాచ్ నుంచి స్టార్ట్ అయ్యి యూ షేప్ లో కంటిన్యూ అవ్వాలి సో ఇక్కడ ఫోర్త్ పిన్ ఎండ్ అయింది కాబట్టి యూ షేప్ లో అంటే ఇక్కడ ఫిఫ్త్ పిన్ సిక్స్త్ పిన్ అట్లా కంటిన్యూ అవుతాయి ఇక్కడ ఎయిట్ పిన్సే కాదు ఎయిటీన్ పిన్స్ ఉన్నా థర్టీ పిన్స్ ఉన్నా కూడా యూ షేప్ లో ఎట్లా కంటిన్యూ అవుతాయి సో ఈ విధంగా టెర్మినల్స్ ని ఐడెంటిఫై చేయాలి చూడండి ఇక్కడ ఐసి కి నాట్ సింబల్ ఉంటుంది ఇక్కడ ఒక డాట్ కూడా ఉంటుంది ఇక్కడ నుంచి పిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ ఐసి ని అందులో యూజ్ చేసే లాజిక్ గేట్స్ బట్టి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్గా గా మనం ఐడెంటిఫై చేస్తున్నాం ఫ్రెండ్స్ ఒక ఐసీ చిప్ లో త్రీ టు థర్టీ గేట్స్ ఉంటే దాన్ని ఎస్ఎస్ఐ స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్ అంటాం ఫ్రెండ్స్ ఒక ఐసీ చిప్ లో థర్టీ టు త్రీ హండ్రెడ్ గేట్స్ ఉంటే దాన్ని ఎంఎస్ఐ మీడియం స్కేల్ ఇంటిగ్రేషన్ అంటాం ఫ్రెండ్స్ త్రీ హండ్రెడ్ టు త్రీ గేట్స్ ఒకే చిప్ లో ఉంటే దాన్ని ఎల్ఎస్ఐ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ అంటాం లేదు త్రీ థౌజండ్ కంటే ఎక్కువ గేట్స్ ఒకే చిప్ లో ఉంటే దాన్ని విఎల్ఎస్ఐ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ అంటాం సో ఈ ఫోర్ టైప్స్ గా మనం క్లాసిఫికేషన్ చేస్తాం లాజిక్ గేట్స్ బట్టి ఫ్రెండ్స్ ఐసి ని మేజర్ గా టూ టైప్స్ డివైడ్ చేద్దాం ఒకటి అనలాగ్ ఐసిస్ మరొకటి డిజిటల్ ఐసిస్ ఈ అనలాగ్ ఐసిస్ కి ఎగ్జాంపుల్ ఆఫ్ యాంప్ ఆఫ్ యాంప్ అంటే ఆపరేషనల్ యాంప్లిఫైయర్ పవర్ యాంప్లిఫైయర్ మల్టీప్లయర్ కంపారెటర్ వోల్టేజ్ రెగ్యులేటర్ వీటన్నిటి గురించి కూడా చూపిస్తాను సో డిజిటల్లో చూసినట్లయితే మనం లాజిక్ గేట్స్ ఫ్లిప్లాప్స్ కౌంటర్స్ క్యాలిక్యులేటర్ చిప్స్ మెమరీస్ మైక్రో ప్రాసెసర్ ఫ్రెండ్స్ ఇందులో డిజిటల్ ఐసీస్ చూడండి మెమోరీ ఐసీస్ కంప్యారటర్ ఐసీస్ మెమొరీ ఐసీస్ అంటే డేటాని స్టోర్ చేయడానికని తెలిసిందే సో నెక్స్ట్ కంప్యారేటర్ ఐసీస్ అంటే టూ వాల్యూస్ లేదా అంతకంటే ఎక్కువ వాల్యూస్ని కంపేర్ చేసినప్పుడు మనం ఈ ఐసీని యూజ్ చేస్తుంటాం ప్రాసెసర్ అంటే మీకు తెలిసిందే ఆ మొబైల్స్లో కానీ లేదా ఒక టాస్క్ని పర్ఫామ్ చేయడం కోసం ఈ ప్రాసెసర్ ఐసీస్ని యూజ్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎనలాగ్ ఐసీస్ ఎనలాగ్ ఐసీస్లో ఆడియో ఐసీస్ మనం యాంప్లిఫైయర్లో చూస్తూ ఉంటాం ఇది ఆడియో ఐసీస్ అట్లాగే మల్టీప్లయర్ ఫ్రెండ్స్ ఓల్టేజ్ని మల్టిప్లై చేయడం కోసం ఇలాంటి ఐసీస్ని యూజ్ చేస్తూ ఉంటాం ఆఫ్ యాంప్ ఆఫ్ యాంప్ అంటే ఆపరేషనల్ యాంప్లిఫైయర్ దీన్ని సిగ్నల్ని యాంప్లిఫై చేయడం కోసం ఈ ఐసిసిని యూజ్ చేస్తుంటాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి